హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు 21 కంటెస్టెంట్స్తో చాలా గ్రాండ్గా లాంచ్ అయింది. ఎవ్రీ ఇయర్ సింగింగ్ ఫీల్డ్ నుంచి అంటే సింగర్స్ నుంచి ఒక మంచి కంటెస్టెంట్ అయితే రావడం జరుగుతుంది. చాలా పేర్లు వినిపించే కానీ హౌస్లోకి వెళ్ళింది మాత్రం మనందరికీ చాలా బాగా పరిచయం ఉన్న ప్లేబ్యాక్ సింగర్, నేషనల్ అవార్డ్ విన్నర్, ఇండియా సింగింగ్ కాంపిటీషన్స్ రేంజ్లో మంచి క్రేజ్ గెయిన్ చేసిన రేవంత్. రేవంత్ గురించి స్పెషల్గా చెప్పుకోని అవసరం లేదు. ఒక శ్రీకాకుళం జిల్లా నుంచి ఇండియానే షేక్ చేసిన ప్లేబ్యాక్ సింగర్ ఆయన. చాలా మంచి మంచి హిట్ సాంగ్స్ పాడారు అండ్ పాడుతూనే ఉన్నారు. యాంకర్గా కూడా కొన్ని మ్యూజిక్ కాంపిటేటివ్ షోస్ చేస్తున్నారు, అందులో కూడా సక్సెస్ఫుల్లే మ్యాక్సిమం. ఈ మనిషి ప్రాక్టికల్గా సింగింగ్ ఫీల్డ్ నుంచి వెళ్ళిన వాళ్ళలో చాలామంది గెలిచినా గెలవకపోయినా లాస్ట్ వరకు ఉన్నారు. అండ్ రాహుల్ సిప్లిగంజ్ విన్ అయ్యి చూపించాడు. అండ్ సింగింగ్ అనే కాదు, మల్టీ టాలెంటెడ్ పర్సనాలిటీ. మోర్ ఓవర్ ఆయన స్టైల్ కానివ్వండి, ఆయన వే ఆఫ్ బిహేవియర్ కానివ్వండి, స్క్రీన్ ప్రెజెన్స్ కానివ్వండి, ఒక హీరోకు ఉండాల్సిన కట్అవుట్ అది. సో రేవంత్ డెఫినెట్గా ఫైనలిస్ట్ అండ్ విన్నర్ అయిపోతాడు అనుకుంటున్నాను నేను. అంటే ఇది జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే, ఏదో కావాలని చెప్పడం లేదు. అంటే క్వాలిటీస్ ఉన్నాయి అలాంటివి. రేవంత్కి మెయిన్ ఏంటంటే సింగర్, సింగర్ కాబట్టి ఏదైనా చేయగలడు అనుకుంటున్నా. పాటలతో కట్టిపడేస్తాడు, మంచి హిట్ సాంగ్స్ పాడాడు, పాన్ ఇండియన్ రేంజ్ మూవీస్కే పాడాడు. సో డెఫినెట్గా వర్కౌట్ అయ్యే ఛాన్స్లు చాలా ఉన్నాయి. మనకి ఈయన పేరు స్పెషల్గా స్పెసిఫిక్గా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అండ్ ఇంట్రో బాగుంది, అండ్ లోపలికి వెళ్ళే విధానం బాగుంది. తర్వాత కాకపోతే లాస్ట్ కంటెస్టెంట్ ఇంటి లోపలికి వెళ్ళింది ఈయనే. అండ్ ఈయనే కప్పుతో బయటకు వస్తాడేమో అని అనుకుంటున్నాను. చాలామంది ఉంది కాంపిటీషన్, కానీ స్పెషల్గా కనిపిస్తున్నాడు నాకు వెర్సటైల్గా. ఎందుకంటే సింగింగ్ ఫీల్డ్ అనేది ఎవర్గ్రీన్, అది వెర్సటైల్ ఫీల్డ్ ఇన్ ఫిల్మ్ ఇండస్ట్రీ. 24 క్రాఫ్ట్స్లో అదొక సపరేట్ బేస్ ఉండేటిది. తన మ్యూజిక్ తనకు చాలా ప్లస్ అవ్వాలనుకుంటున్నా. అండ్ సాంగ్స్తో మెస్మరైజ్ చేస్తాడో లేదంటే గేమ్ ప్లేతో చేస్తాడో ఆర్ ఎల్స్ అక్కడ స్టాటిస్టిక్స్ ప్లే చేసి చేస్తాడో చూడాలి. మీతో పాటు నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నాను ఆయన గేమ్ ప్లే కోసం. చాలా బాగుంది ఈసారి కంటెస్టెంట్స్ లిస్ట్, చాలా యూనిక్గా, ఇంట్రెస్ట్గా, ఇంటెన్స్గా ఉంది. చూడాలి అనే ఒక ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. బిగ్ బాస్ టీమ్ ఈసారి ఎలాంటి టాస్క్లు ప్లాన్ చేసాయో చూడటానికి నేను కూడా చాలా రెడీగా ఉన్నాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అస్సలు మర్చిపోవద్దు. నాట్ ఓన్లీ బిగ్ బాస్ రివ్యూస్, మూవీ అండ్ వెబ్ సిరీస్ రివ్యూస్ కూడా ఉంటాయి. అప్డేట్స్ ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నాను. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేసి మీరు కూడా రెడీగా ఉండండి. ఓకేనా? అంటిల్ దెన్ బాయ్ బాయ్.